హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాసే వి హంతింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. సో అయితే ఆ రోజు వాళ్ళకి మూవీ తీసుకెళ్లారంట, తారా జువ్వలు అనేసి. మా ఊర్లోనే ఉంది ఆ థియేటర్, అంటే వాళ్ళ స్కూల్కి దగ్గరనే. చెప్తున్నారు వాళ్ళ ఎలా ఉంది మూవీ, అంటే ఫస్ట్ టైం వాళ్ళు వెళ్ళడము. మేము ఇంతవరకు వెళ్ళింది లేదు ఇప్పుడు కూడా మూవీకి. సో వాళ్ళ ఒపీనియన్ అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి. చాలా బాగుంది మమ్మీ, పెద్ద థియేటర్ ఉంది, అసలు అది స్క్రీన్ పెద్దగా ఉంది, బాగుంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చారు. ఇవి రవ్వులు అన్నమాట, చిన్న పిల్లలు అన్నమాట ఇవి. సో ఇవి ఎట్లా అంటే డైరెక్ట్ ఇంకా కట్ చేయలేదు, మధ్యలో అంత వేస్టేజ్ అంతా తీసేసి అలానే ఉంచారన్నమాట. ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఇంకా కట్ చేసి వేస్తే ఏంటంటే చాలా ఇట్లా తుక్కు తుక్కు అయిపోతాయి. సో అందుకని అలాగనే ఉంచేసిండు. ఇక్కడ అల్లము, కారము, పసుపు, కొంచెం ఆయిల్ వేసి అన్నీ మిక్స్ చేసి పెట్టాను. మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టము చెప్పండి, కామెంట్లో షేర్ చేయండి. మా ఇంట్లో మేము అందరం తింటాము ఫిష్. అండ్ మా ఊర్లో అయితే ఫేమస్, ఇక్కడ మా పక్కన చెరువు ఉంటుంది. సో డైలీ ఈవినింగ్ అమ్ముతారనమాట, ఎప్పుడు అంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. అంటే ఈ ఒక్కరోజే దొరుకుతుంది అని ఏం లేదు, డైలీ ఉంటుంది మాకు. సో మేము ఎక్కువ ఫిష్ కూడా తింటాము. సమ్మర్లో అయితే బాగా తింటాము, సమ్మర్లో బాగా దొరుకుతుంది. అండ్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టాను, కొన్నేమో ఫ్రై చేద్దామనేసి పక్కకు పెట్టాను. అయితే యాక్చువల్ చెప్పాలంటే అసలు అన్నీ ఫ్రై చేస్తే బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే కర్రీ కంటే ఇట్లా ఫ్రై చేస్తే బాగుంది. సో ఫ్రైకి కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను, కారం, కొంచెం ఉప్పు, పసుపు, అల్లం, ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి లైట్గా, అన్నీ ఇట్లా కొంచెం వాటర్ వేసి కలుపుతాను ఇవి ఫస్ట్. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాతనే వాటికి ముక్కలకి పట్టించి పెడతాను. మా పిల్లలకి ఫ్రై అయినా ఇష్టమే, ఇట్లా కర్రీలాగా వండినా ఇష్టమే. మొత్తానికైతే కొంచెం కారం అయితే ఉండొద్దు, అట్లా అయితే తింటారు. అండ్ ఇక్కడ కర్రీకి నేను ఆనియన్స్ చాపర్లో వేసిన, చిన్న చిన్న కట్ చేద్దామంటే ఎంత కొంచెం గ్రేవీలాగా వస్తుంది అనేసి ఇందులో వేసిన. కొందరు మిక్సీ కూడా పట్టుకుంటారు, సో నాకు చాపర్ ఉంది కాబట్టి ఇందులోనే వేసిన నేను. ఎంత చిన్న చేసుకుంటే అంత బెటర్, అసలు పేస్ట్ చేసుకుంటే ఇంకా బెటర్, కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇంకా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇంకా ఒకటికొకటి అందులో వేయడమే. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసాను. కొందరు పల్లెటూళ్ళలో ఎట్లా అంటే ఆనియన్ని పొయ్యిలో వేసి కాల్చి దాన్ని రోకల్లో వేసి దంచుతారు, అది ఇట్లా పేస్ట్లాగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇవి ఎట్లా కట్ చేసి వేసినామో ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో వేస్తారు అన్నమాట. అది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం అల్లం ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం వేస్తున్నాను. అల్లం వేసి కలుపుకోవాలి. నాకైతే అసలు ఫిష్ వండడం అస్సలు రాకపోయేది, కానీ ఇంకా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇంకా తప్పదు, ఎందుకంటే అప్పుడు ఇప్పుడైతే చాలా తక్కువ మేము తెచ్చుకోవడము. పిల్లలు చిన్న ఉన్నప్పుడైతే అసలు వీక్లీ ట్వైస్ అలా తెచ్చుకునే వాళ్ళం మేము. సో ఇంకా మా అత్తమ్మను వండడం అనేదాన్ని, మా అత్తమ్మ కూడా బాగా వండుతుంది. ఇంకా ఎప్పటికీ ఒకరిని ఎందుకు ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అనేసి ఇంకా నేను కూడా నేర్చుకున్నాను. పర్లేదు, నేను కూడా బాగానే వండుతాను ఫిష్. ఏముంది, ఇంకా అన్నీ వేసేసి వేస్తే అదే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఫిష్కి ఎలా అంటే ఇట్లా కొంచెం స్పేస్ ఎక్కువ ఉండేది తీసుకోవాలి, వెడల్పు ఉండాలి, అట్లా అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. చిన్న చిన్న గిన్నె తీసుకుంటే ఏంటంటే ఒకదాని ఒకటి పడి కింద ఏమో తొందరగా, కింద ఉన్నవేమో తొందరగా ఫ్రై అవుతాయి, మీద ఉన్నవి అంత ఫ్రై కావు. సో ఇట్లా స్పేస్ ఎక్కువ ఉన్న తీసుకుంటే బెటర్. ఇది నేను ఫిష్ కోసం అనే తీసుకున్నాను ఈ బౌల్. అండ్ ఇక్కడ మళ్ళీ వీటిని ఒకటి తర్వాత ఒకటి ఇట్లా వేస్తున్నాను. యాక్చువల్ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ పులుసు వేసిన తర్వాత, అంటే చింతపండు పులుసు వేసిన తర్వాత వేస్తే బాగుందని అనిపించింది. ఎందుకంటే ఒక్క తొందరనే సాఫ్ట్గా అయిపోయినాయి. ఎట్లా అంటే అసలు టర్న్ చేద్దామనేసి ఇట్లా చేస్తూ ఉంటే ఇట్లా విరిగిపోతుంది, అయినా కూడా బాగానే వచ్చింది లాస్ట్ వరకు. ఇంకా తిని తిప్పేద్దామనేసి ఒక్కొక్కటి తీసి ఇట్లా టర్న్ చేస్తున్నాను. చేస్తూ ఉంటే కొంచెం నాకు ఇంకా దానికి స్టిక్ అయిపోయింది, ఇంకా ప్యాన్కే తొందరగా సాఫ్ట్గా అయిపోయింది. అంటే ఫ్రెష్ కాబట్టి అలా అయిందేమో అనుకున్నాను. చూడండి, తీస్తూ ఉంటే ఇట్లా తొందరనే దానికి అతుక్కుపోతుంది, అయినా పర్లేదు బాగానే వచ్చింది కర్రీ మాత్రం.
చేసినా కాసేపు అయిన తర్వాత ఇంకెక్కువసేపు ఉంచలేదు, మళ్ళీ ఇంకా దీనిలా ఇప్పటిలానే అయిపోతుందేమో అనేసి ఇంకా వెంబడ చింతపండు పులుసు పీసుకి పెట్టాను, అది ఇందులో యాడ్ చేసిన. దీని తర్వాత కొంచెం ఇంకా అది కలపద్దు, అస్సలు కలపద్దు, కొంచెం ఇలా అంటే సరిపోతుంది. మనం వేసి మనం కర్రీస్ అయితే కలిపినట్టు కలిపితే ఇంకా అంతే వాటి పని, ఫిష్ మొత్తం ఇంకా అసలు దేనికదే అయిపోతుంది. ఇలా నార్మల్గా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేసిన తర్వాత ఇట్లా మసలేటప్పుడు కొంచెం మెంతి పొడి, ధనియాల పొడి, సాల్ట్ ఇంకా ఈ స్టేజ్లో వేసుకోవాలి. అన్నీ సాల్ట్ లాస్ట్లో వేస్తారు చాలామంది, కానీ ఇప్పుడే వేసుకుంటేనే కొంచెం ముక్క కూడా పట్టుకుంటుంది. దాని తర్వాత ఇంకా అన్నీ వేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా కలిపినట్టు చేసి బాగా మిక్స్ చేయొద్దు. మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. ఇంకా అవుతూ ఉంటుంది. సో నేను ఫ్రై కానీ పక్కకు పెట్టుకున్నాను కదా, వాటిని ఇంకా వాటిని కూడా ఫ్రై చేద్దామనేసి వేరే బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసిన, అది కాగేలోపు మళ్ళీ కర్రీ కొంచెము కొత్తిమీర వేసి కాసేపు ఉంచేసి ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే ఇంకా కర్రీ. పులుసు లేదా అంటే ఆ రోజు కంటే నెక్స్ట్ డే తింటే బాగుంటుంది టేస్ట్. ఇది కర్రీ మాత్రం అయిపోయింది. ఇంకా ఫ్రై చూడాలి. ఫ్రైలో ఫ్రై ఇది పెట్టాను కదా, ఇది ఆయిల్ కూడా కాగిపోయింది, ఇంకొకొక్కటిగా వేసుకున్నాను. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఎంతమంది ఇలా టేస్ట్ చూస్తారు లాస్ట్లో. కొంచెం ఎక్కడ కాలిపోతుందని భయమేస్తుంది, అందుకే అట్లా కొంచెం తీసుకొని చూసాను. పర్లేదు, బాగానే ఉంది. ఉప్పు కూడా కరెక్ట్ సెట్ అయింది. కొంచెం వేడి మీద సాల్ట్ మనకు తక్కువనే అనిపిస్తుంది, ఆ సాల్ట్ టేస్ట్ అంటే తెలియదు వేడి మీద. సో ఒకవేళ మనకు తక్కువ అనిపించినా ఏం కాదు, మళ్ళీ తక్కువ ఉంది కానీ వేసుకోవద్దు. అండ్ ఇక్కడ ఇంకా ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను. ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోయినట్టే, అది ఫ్రై అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను రాగి జావా చేసుకుంటున్నాను. ఇంకా సమ్మర్ కాబట్టి ఇది రాగి జావా సమ్మర్లో చాలా మంచిది, హెల్దీ అండ్ ఇంకా చలవ కూడా. సో నాకు దానికోసం అనే చేసుకుంటున్నాను. ఇది నేను ఒకదానికే కాబట్టి ఒక 1.5 స్పూన్ రాగి పిండి తీసుకున్నాను. అందులో కొన్ని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి, ఎందుకంటే ఉండలు ఉండదు. డైరెక్ట్ వేస్తే ఏంటంటే ఉండగడుతుంది. సో కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు వాటర్ కాగుతూ ఉంటాయి. వాటర్ అంటే ఒక గ్లాస్ తీసుకున్నాను, 1.5 గ్లాస్ తీసుకున్నాను. అవి మసలేటప్పుడు ఈ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని అందులో వేసుకోవాలి. ఇందులో కూడా ఒక్కొక్కరు కొంచెం బెల్లం వేసుకుంటారు, కొంచెం షుగర్ వేసుకుంటారు, లేకపోతే
ఇది చేసిన చల్లగా అయిన తర్వాత మజ్జిగ వేసుకొని కూడా తాగుతారు. ఇంకా అయిపోయింది, కొంచెం ఇట్లా పలచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ చల్లగా అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది. సో నేను ఇంకా మా పిల్లలనికి వాళ్ళని వ్యాన్ ఎక్కిచ్చేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత మెల్లగా కూర్చొని తాగాను. ఇంకా అప్పటి వరకు కొంచెం గోరువెచ్చగా ఉంది, నాకు ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడమే ఇష్టము. పూర్తిగా చల్లగా అయిన తర్వాత తాగితే కూడా అంత టేస్టీగా అనిపించదు నాకు. ఇది ఒక టిఫిన్ ఇంకేం లేదు ఆ రోజు నాకు. సో ఇది ఒక్కటి తాగినా ఫుల్, ఇంకా అదేనా. ఇది ఈవినింగ్ పిల్లల కోసం అని ఇంకా స్నాక్స్ ఏం లేకుండే ఆ రోజు. వాళ్ళకి జ్యూస్ చేద్దామనేసి ఇంటికి అమ్మొస్తే తీసుకున్నాను. ఇది మాకు 60 రూపీస్ అని చెప్పాడు, ఇంకా 40 రూపీస్కి అడిగాను నేను, 40 రూపీస్కి ఇచ్చిండు. అయితే ఇందులో ఉన్న గింజలు కూడా వేస్ట్గా పడేయని అవసరం లేదు, దాన్ని మనము ఎండబెట్టి అందులో ఉన్న పలుకులు ఉంటాయి కదా అవి తినొచ్చు. సో ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇంకా మిక్సీ వేసుకోవడమే. అండ్ ఇందులో ఇంకా మిల్క్ కూడా వేసుకోవచ్చు, మిల్క్ వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు. కానీ మా పాపకి మిల్క్ అంటే ఇష్టం ఉండదు, ఆమె వట్టిగానే గుర్తుపడుతుంది. సో అందుకే నేను ప్లెయిన్గానే చేస్తున్నా. ఇంకా లాస్ట్లో కొంచెం ఒక 2 పీసెస్ ఉంచేసి చిన్న చిన్న కట్ చేస్తున్నా, ఎందుకంటే జ్యూస్ చేసిన తర్వాత లాస్ట్లో వేయడానికి కొంచెం తాగుతూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. దానికోసమని ఇట్లా చిన్న చిన్న కట్ చేస్తున్నా లాస్ట్లో యాడ్ చేయడానికి. సో అది మిక్సీ పెట్టిన తర్వాత ఇవి లాస్ట్లోకి యాడ్ చేస్తా. ఇంక ఇందులో మనం కాజు బాదం అవి కూడా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా నేను ఇంకా అంతా వేయలేదు, ఇంకా టైం లేకుండా అప్పటికే పిల్లలకి ఇంకా లేట్ అవుతుంది అనేసి వాళ్ళు రాగానే ఇది ఇచ్చేయాలి. వాళ్ళ ముందు చేస్తే ఇంకెంతసేపు ఇంకెప్పుడు చేస్తాను అంటారు, ఎంత కొంచెం కూల్గా కూడా ఉండాలి కదా. సో నేను ఆఫ్టర్నూనే చేశాను వాళ్ళు వచ్చే 2 అవర్స్ ముందు. సో కొంచెం షుగర్ వేశాను, ఇంకా జ్యూసెస్ అంటే తప్పదు షుగర్ వేయక తప్పదు, అప్పుడప్పుడు ఇంకా మర్చిపోవాలి హెల్త్ అనేది. బట్ ఎప్పటికీ చేసుకోము కదా, అప్పుడప్పుడు అన్నమాట. ఇది ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, బాగా థిక్ కూడా ఉండొద్దు. థిక్ ఉంటే ఏంటంటే పిల్లలకి తాగుతూ ఉంటే మధ్యలో పట్టేసుకుంటుంది. సో పలచగా ఉండాలి. అండ్ ఇంకా లాస్ట్కి అయిపోయినట్టే, దీన్ని నేను ఒక 2 అవర్స్ అంటే పిల్లలు వచ్చేదాకా ఇంకా ఫ్రిడ్జ్లోనే పెడతాను. బాగా కూల్ ఉండదు కూడా, నార్మల్ కూల్ ఉంటే చాలు, ఎందుకంటే జ్యూస్ తాగుతున్నామంటే ఖచ్చితంగా కూల్ ఉంటేనే అది తాగాలనిపిస్తుంది. సో ఇలా కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను, వాళ్ళు రాగానే వాళ్ళకి ఇచ్చేస్తాను. అండ్ ఈ కర్బూజ మీద ఉండే పీల్ మనం తీసేస్తాం కదా, అది కూడా ఎండబెట్టి దాన్ని స్క్రబ్బర్లా పొడి చేసుకొని స్క్రబ్బర్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. తనకైతే ఈ ఫ్రూట్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది. అయితే ఈ గింజలు నేను మొత్తం ఇట్లా గట్టిగా పిసికేసిన, ఎందుకంటే అందులో మనకి కొంచెము అంత ఉంది కదా అంత పోవడానికి. సో గట్టి ఓన్లీ గింజలే ఉండేటట్టుగా చేసి ఒక జల్లి గిన్నెలు వేసి వాటర్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎటు చేసి మనకు ఆ గింజలే ఉండాలి, తొందరగా ఆరిపోతుంది అన్నమాట. ఈ గింజలని ఆరబెట్టుకోవాలి ఎండలో, మొత్తం డ్రై అయిన తర్వాత వాటిని టైంపాస్గా అందులో లోపల పలుకులు ఉంటాయి అవి తింటే చాలా మంచిది హెల్త్కి. సో మా పిల్లలకి నేను సమ్మర్లో ఏం చేస్తానంటే ఇలాగే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి వీటిని ఎండబెట్టి వాటి అవి ఒక 10 ఇస్తే చాలు, ఇంకా వాటిని నూల్చుకుంటూ తింటారు, టైం పాస్ అనమాట. అది కూడా ఇటు హెల్త్కి హెల్త్ అండ్ టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది కదా అనేసి వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా టైం పాస్ లాగా అనేసి నేను ఇస్తాను. ఇట్లా ఎండలో ఆరబెట్టుకోవాలి, ఒక 2 డేస్లో ఎండిపోతాయి. బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.